రాష్టమంతా వృద్ధాప్య పింఛన్ల లబ్దిదారులకి 7,000 రూపాయలు అందజేస్తున్న సందర్భంగా నెల్లూరు నగరం 14 డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు గుచ్చి భువనేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో పెన్షనర్లతో సమావేశ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 13 డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు తానే మస్తాన్ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. ముందుగా శ్రీనివాసరెడ్డిని భువనేశ్వర ప్రసాద్, తానే మస్తాన్లు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్లకి శ్రీనివాసరెడ్డి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకి ఇచ్చిన మాటని నెరవేర్చే ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. రేపు రాష్టమంతా పెన్షన్ల పండుగ జరుగుతుందని వైసీపీ నాయకులందరూ కళ్లు తెరుచుకుని చూడాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఆయన మాట చెప్పాడు, పెన్షన్ 4,000 చేస్తున్నాం, అవాతాదులకు చాలటం లేదు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటూ 4,000 ఇస్తున్నాం. 4,000 తోటి ఏప్రిల్లో ఎప్పుడు ఎన్నికలు మొదలైనాయో అప్పటి నుంచి 1,000 రూపాయలు 3 నెలలు అంటే 4,000 + 3 7,000 రూపాయలు రేపు ఉదయాన్నే ఇవ్వడం జరుగుతుంది 6 గంటల నుంచి. భారతదేశ చరిత్రలో ఇంతలా అమౌంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు. అది ఒక చంద్రబాబు నాయుడికి దక్కద్ది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబ అందరూ వైసీపీ వాళ్ళు నవ్వారు, ఎక్కడి నుంచి ఇస్తారండి, డబ్బు ఎక్కడుందని. వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం దెబ్బుకొని పోయారు, ఉన్ని ఇంత ఖాళీ చేసిపోయారు. ఎలా ఇవ్వాలో మా బాబుగారికి తెలుసు. ఎలా ఆదాయం పెంచాలి, ముందు ఆదాయం పెంచుకోవాలి, రాష్ట్రం ఫ్యాక్టరీలు రావాలి, అదే రకంగా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ పెరగాలి. ఇవన్నీ పెంచగల శక్తి, ఇవన్నీ చేయగలటువంటి సామర్థ్యం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. ఆయన ఈరోజు రేపు దానికి అవాతదులకి మొత్తం 7,000 ఇస్తారు, వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి లాగా ఒకసారి 250, ఒకసారి 150. ఇది కూరగాయల బేరం కాదు. మీ చంద్రబాబు నాయుడు కూరగాయల బేరం చేయడు, ఒక ఇంటిని బేరం చేసి కొనేస్తాం ఎటు చేస్తారో అలా చేస్తాడు. దట్ ఈజ్ చంద్రబాబు. ఈరోజు నారాయణ గారు రేపు ఉదయాన్నే యలమాదిని స్టార్ట్ చేస్తున్నాడు 5:30కే. అదే రకంగా నెల్లూరులో ఉన్నటువంటి ఇంతకుముందు ఆగిపోయిన ఇళ్ళు మొత్తం శిథిలావస్థ చేరుకున్నాయి. ఈ వైసీపీ వాళ్ళు నాశనం చేశారు, ఆ ఇళ్ళన్నీ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే రకంగా ఎన్నో పార్కులు ఆగిపోయినాయి, అది పూజ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇరగాళమ్మ దగ్గర ఘాటు బ్రహ్మాండంగా ఒక హైదరాబాద్ నెక్లెస్ రోడ్లా చేయాలనుకున్నాం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని. కనీసం ఘోరం ఏంటంటే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనే పేర్లు కూడా పెరికేశారు, అంత ఘోరం చేశారు వైసీపీ వాళ్ళు. ఇవన్నీ పోను, దాన్ని డెవలప్ జరుగుతుంది. నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరులో సంఘం నుంచి వాటర్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అదే రకంగా ఇంకా పార్కులు కానివ్వండి, నెల్లూరుని ఒక అందంగా తీర్చిదిద్దాం. నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారు ఎప్పుడు చెప్పిన మా నిలబెడతాడు. ఆయన 5కే కాదు, ఆయన 4 గంటలకు కూడా లేచి రాగలడు. ఆయన ఒక యంత్రం, ఆయన పనిచేసేటువంటి యంత్రం. అందుకనే ప్రజలు నమ్మారు, 73,000 మెజార్టీ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మెజార్టీ ఎవరికి ఇవ్వలేదు, బహుశా ఇంకెవరికి కూడా రాదు. అందుకనే ఒకటే చెబుతున్నా, ఇంక నుంచి ప్రతి పని మేమే ప్రజల దగ్గరికి వస్తాం, నారాయణ గారు చెప్పిందంతా చేస్తాం, నెల్లూరునే రాష్ట్రంలో ఆదర్శంగా చేస్తాం నారాయణ నాయకత్వంలో అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు,
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు. నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.